బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 4 టెస్టుల ఈ సిరీస్ లో 2-0 లీడ్ తో ఉన్న భారత్ ఆసీస్ ను వైట్ వాష్ చేసేందుకు పట్టుదలతో ఉంది. అయితే 4 టెస్టుల లాంగ్ సిరీస్ కావడంతో తొలి రెండు టెస్టులకు ముందుగా టీమ్ ను ఎంపిక చేసిన సెలెక్టర్లు చివరి రెండు టెస్టులకు ఆదివారం జట్టును ప్రకటించారు. తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టునే చివరి రెండు టెస్టుల కోసం కూడా కొనసాగించారు. ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. ఫామ్ లో లేని కేఎల్ రాహుల్ ను చివరి రెండు టెస్టులకు తప్పిస్తారని భావించినా అలా జరగలేదు. కానీ వైస్ కెప్టెన్సీ నుంచి మాత్రం రాహుల్ను తప్పించారు. అతని స్థానంలో ఎవరికీ ఆ బాధ్యతలను అప్పగించలేదు. మార్చి 1వ తేదీ నుంచి ఇండోర్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య 3వ టెస్టు ప్రారంభం కానుంది. ఇక చివరి 2 టెస్టులతో పాటు ఆస్ట్రేలియాతో ఆడే 3 వన్డేల సిరీస్ కోసం కూడా భారత జట్టును ప్రకటించింది BCCI. ఈ వన్డే టీంలోకి వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చాహల్, ఉమ్రాన్ మాలిక్, శార్దుల్ ఠాగూర్, ఉనద్ఘట్ ఎంట్రీ ఇచ్చారు. టెస్ట్ జట్టులో ఉన్న కేఎస్ భరత్, పుజారా, ఉమేష్ యాదవ్ను టెస్టులకు పరిమితం చేశారు. అయితే ఆసీస్తో మార్చి 17న ముంబైలో జరగనున్న తొలి వన్డేకు కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తన పర్సనల్ కారణాలతో తొలి వన్డేకు దూరం అవుతున్నాడు. దీంతో వైస్ కెప్టెన్గా ఉన్న పాండ్యా కెప్టెన్సీ చేయనున్నాడు.